జనసేన నాయకులతో మాట్లాడి మీ కష్టాలు ఏదైనా ఉంటే దానికి ఎలా దారి ఇవ్వాలని కూడా మేము ఆలోచిస్తాం మీకోసం అలాగే రాజాం నుంచి శేఖరా నువ్వే శేఖరా నువ్వే కదా వచ్చావు హైదరాబాద్ నడుచుకుంటా వచ్చావు ఎందుకు నడుచుకొని వస్తాడు జాము నేను రాజాంకి వచ్చినప్పుడు గుర్తొస్తూ ఉంది ఇసుక వేస్తే రాలనంత జనం ఇసుక అంటే నా నేను ఆశ్చర్యపోయాను అంటే ఒక వ్యక్తిని ఇంత ఇష్టపడి చూడడానికి వస్తారా అని నిజంగా ఆశ్చర్యం వేసి ఎందుకంటే నా మీద నా పెద్ద గొప్ప ఆశలే ఉండవు నాకు ఒక వ్యక్తిని ఒక వ్యక్తిని చూడటానికి ఎంత జనం ఉంటారా అంటే మీరు నా భావన ఏముంటుందో చాలామంది చూడడానికి వచ్చి చప్పట్లు కొట్టి ఆనందపరుస్తుంటే నేను మీలాగా వ్యక్తిని చూస్తూ ఉంటాను ఇంతమంది ఉన్నారా ఇతనికి కానీ ఇంతమంది ఉండి అతను ఎందుకు గెలవలేదని కూడా ఓడిపోయినప్పుడు ఆలోచిస్తాను ఒక నిమిషం ఇలా అరిస్తే మారమ్మా నిజంగా చెప్తాను దానికోసం ఈ మీటింగ్ అంది లేదు నువ్వు వన్న తప్పేం లేదు కానీ కేవలం స్లోగన్స్ వల్ల మార్పులు రావు పోరాటాలు చేస్తేనే మార్పులు వస్తాయి పోరాటాలు ఎలా చేయాలి ఎవరి కాళ్ళు విడివిడిగా కూర్చుంటే కుదరదు మనందరం ఒక డిసిప్లిన్ ఉండాలి ఒక రూల్స్ ఉండాలి ఎవరికి బాధ్యతలు అప్పచెప్తే బాబు నెట్టుకోకండా ఒక జనకేళ ఎవరికి బాధ్యతలు అప్పచెప్తే వారి ఎలా పని చేయాలంటే ఇందాక విజయనగరం మీటింగ్లో కూడా చెప్తా ఉన్నా బాధ్యత నేను కొంతమంది నాయకత్వానికి నాయకులను చేస్తాను ఉదాహరణ దాసరి రాజుకి బాధ్యత చెప్పాను చైతన్యకి కానీ రామ్మోహన్కి కానీ సర్వేశ్వరరావు గారి కానీ ఇక్కడ ఉన్న నాయకులందరికీ పేరు పేరు వాళ్ళు మీకంటే ఎక్కువని కాదు మీకంటే ఒక అడుగు ముందు ఉంటారు దేనికంటే కష్టం వచ్చినప్పుడు మీకు తగిలి దెబ్బని ముందు వాళ్ళు తీసుకొని మీకు జాగ్రత్త చెప్పడానికి అందుకు ముందు ఉంటారు మీకంటే పైన కూర్చున్నారంటే మీకంటే ఎక్కువని కాదు మీరు తక్కువని కాదు వాళ్ళు పైన కూర్చుంటే ఆ మూలం కూర్చున్నా నాకు కష్టం వచ్చిందంటే వినటానికి అందుకని పైన కూర్చోవడం తప్ప ఇది అహంకారంతో పైకి కూర్చోవడం కాదు అందుకని లీడర్షిప్ ఎప్పుడు ఒక అడుగు ముందుంటుంది ముందు వెనకాల వచ్చే వాళ్ళని కాపు కాసుకో కాపు కాయడం కోసం ఒక మెట్టు పైకి ఉంటుంది కష్టాలు వస్తే చూడటానికి అంతే తప్ప లీడర్షిప్ అది అహంకారము అలంకారమో కాదు బాధ్యత అది ఎవరు దయచేసి ఎవరు మర్చిపోయే పరిస్థితులు తీసుకురావాలి నేను చాలా ఆలోచించి ఈ రోజున దాసరి రాజుని పికప్ మేము నాయకుడిగా చేశాను చాలాసార్లు పెద్దలు మనోహర్ గారు చెప్తున్నట్టుగా ఈ అబ్బాయి చేయగలడా అంటే నేను ఒకటే చూశాను నేను రోడ్డు మీద ఇలా కలుస్తున్నప్పుడు పోరాట యాత్రలో ప్రతి మందిని ఇలా వంద మందిని యాభై మందిని కలుస్తున్నప్పుడు ఈ అబ్బాయికి నాయకుడు లక్షణాలు ఉన్నాయి ఎందుకంటే బాధ్యత తీసుకోగలడు నేను వెతుకుతాను మనుషుల్ని ఎప్పుడు నిరంతరం ఉంటా నా ముందు పని చేయకుండా పని చేసామని చెప్పేసి నాకు చప్పట్లు కొడితే నాకు అర్థం అవుతుంది అంత అజ్ఞానంలో ఉండడం అంత అవివేకి కాదు నేను అనిపిస్తుంది ఒక నేను